జగన్ రెడ్డికి హిందువులంటే భయంకరమైన ద్వేషం ఉంటూనే ఉంటుంది. జగన్ రెడ్డి 2014లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హిందువులకి వేరే కులాల మధ్యలో కుంపట్లు పెట్టి ఏ రకంగా రాజకీయ పబ్బం గడిపాడో మనం చూశాము. 2019లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందూ దేవాలయాల దాడులు, దేవాలయాలను విగ్రహాలు ధ్వంసం చేయించడం, దేవాలయాలను రథాలకు తగలబెట్టించడం, అదేవిధంగా దేవాలయాల్లో వచ్చే డొనేషన్లతో పాస్టర్లకి జీతాలు ఇచ్చారనే ఆరోపణలు ఉండడం, దేవాలయాలకు అనుబంధంగా ఉన్న భూములని అక్రమంగా వైసీపీ ఉగ్రవాదులకి ఉన్మాదులకి కట్టబెట్టడం ఏ రకంగా చేశారో మనం చూశాము. అదేవిధంగా హిందువులలో ఎవరైతే భేదరికంలో ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఆశ చూపి మత మార్పుని చేయడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా సహకరించిందో కూడా మనం చూశాము. అదేవిధంగా హిందువులకి అత్యంత పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొండ మీద అన్య మతస్థులను అక్కడ నియమించి అన్య మతస్థుల ద్వారా అక్కడ మందు మాంసాహారాలు ఏ రకంగా చేశారో మనం చూసాము. ఆ అరాచకాలు ఎంత దరిద్రంగా చేశారో మనం చూసాము. అంటే జగన్మోహన్ రెడ్డికి హిందువులు అంటే నచ్చరు. జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం మీద చేసిన అకృత్యాలన్నీ కూడా తద్వారా భక్తులు తిరుమలకు రాకూడదు అనే ఒక నీచమైన కుట్రలో భాగంగానే జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిన అరాచకాలన్నీ అన్నీ ఇన్ని కాదు. అదేవిధంగా జగన్ రెడ్డికి బేసికల్గా హిందువులు అంటే పడరు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది హిందువుల మీద దాడులు జరిగాయి, ఎంతమంది హిందువులని కించపరిచే ప్రయత్నం చేశారో కూడా మనం చూసాము. ఇటీవల లడ్డు విషయం వస్తే కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దరిద్రమైన మనస్తత్వము, ఏ రకంగా హిందువులను కించపరచాలనుకున్నాడో ఆ రకంగా హిందువులను కించపరిచే ప్రయత్నం చేశాడు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ భావిస్తున్నారు. దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంత డేంజరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. జై హింద్. జగన్ రెడ్డికి హిందువులంటే భయంకరమైన ద్వేషం ఉంటూనే ఉంటుంది. జగన్ రెడ్డి 2014లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హిందువులకి వేరే కులాల మధ్యలో కుంపట్లు పెట్టి ఏ రకంగా రాజకీయ పబ్బం గడిపాడో మనం చూశాము. 2019లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందూ దేవాలయాల దాడులు, దేవాలయాలను విగ్రహాలు ధ్వంసం చేయించడం, దేవాలయాలను రథాలకు తగలబెట్టించడం, అదేవిధంగా దేవాలయాల్లో వచ్చే డొనేషన్లతో పాస్టర్లకి జీతాలు ఇచ్చారనే ఆరోపణలు ఉండడం, దేవాలయాలకు అనుబంధంగా ఉన్న భూములని అక్రమంగా వైసీపీ ఉగ్రవాదులకి ఉన్మాదులకి కట్టబెట్టడం ఏ రకంగా చేశారో మనం చూశాము. అదేవిధంగా హిందువులలో ఎవరైతే భేదరికంలో ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఆశ చూపి మత మార్పుని చేయడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా సహకరించిందో కూడా మనం చూశాము. అదేవిధంగా హిందువులకి అత్యంత పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొండ మీద అన్య మతస్థులను అక్కడ నియమించి అన్య మతస్థుల ద్వారా అక్కడ మందు మాంసాహారాలు ఏ రకంగా చేశారో మనం చూసాము. ఆ అరాచకాలు ఎంత దరిద్రంగా చేశారో మనం చూసాము. అంటే జగన్మోహన్ రెడ్డికి హిందువులు అంటే నచ్చరు. జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం మీద చేసిన అకృత్యాలన్నీ కూడా తద్వారా భక్తులు తిరుమలకు రాకూడదు అనే ఒక నీచమైన కుట్రలో భాగంగానే జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిన అరాచకాలన్నీ అన్నీ ఇన్ని కాదు. అదేవిధంగా జగన్ రెడ్డికి బేసికల్గా హిందువులు అంటే పడరు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది హిందువుల మీద దాడులు జరిగాయి, ఎంతమంది హిందువులని కించపరిచే ప్రయత్నం చేశారో కూడా మనం చూసాము. ఇటీవల లడ్డు విషయం వస్తే కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దరిద్రమైన మనస్తత్వము, ఏ రకంగా హిందువులను కించపరచాలనుకున్నాడో ఆ రకంగా హిందువులను కించపరిచే ప్రయత్నం చేశాడు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ భావిస్తున్నారు. దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంత డేంజరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. జై హింద్.